Loving greetings to you in the name of Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా మీకందరికీ ప్రేమాభివందనాలు తెలియజేస్తాను. Welcome you to the hour of peace. సమాధాన సమయమైనటువంటి కార్యక్రమానికి మీకు స్వాగతం. God bless you with peace. దేవుడు మీకు సమాధానాన్ని దీవించును గాక. We rightly named it as the hour of peace because peace is what you and I need. ఎందుకు ఈ సమాధాన సమయం అని మేము రాసామనగా దేవుడు మీకు సమాధానం ఇవ్వాలి. A man can gain the whole world. ఒక మనిషి లోకమంతయు సంపాదించినను బట్ ఇఫ్ దేర్స్ నో పీస్ ఇన్ హిమ్ తనలో సమాధానం లేనట్లయితే ఇస్ జస్ట్ జీరో అతడు చాలా పనికిరానటువంటి వాడు. Yes, a man may have a lovely family. ఒకవేళ ఒక మనిషికి ప్రేమ కలిగిన కుటుంబం ఉండవచ్చును బట్ ఇఫ్ దేర్స్ నో పీస్ అయితే ఆ కుటుంబంలో సమాధానం లేనట్లయితే హిస్ లైఫ్ విల్ బి ఇన్ కయాస్. అతని యొక్క జీవితం చాలా దుర్భరం. హి విల్ నాట్ కమ్ టు హిస్ హోమ్ అట్ ఆల్. అతను తన గృహానికి రాలేడు. హో హి మే హావ్ గుడ్ బిజినెస్ ఒక మంచి వ్యాపారం ఉండవచ్చును బట్ ఇఫ్ దేర్స్ నో పీస్ ఇన్ హిస్ బిజినెస్ తన యొక్క వ్యాపారంలో సమాధానం లేనట్లయితే హి విల్ స్టే అట్ హోమ్ ఇట్సెల్ఫ్ ఇంట్లోనే ఉండిపోతాడు. సమ్ పీపుల్ సే కొంతమంది అంటారు దేర్స్ నో పీస్ ఇన్ మై ఆఫీస్ నా ఆఫీస్ లో సమాధానం లేదు. నో పీస్ ఇన్ మై హోమ్ నా గృహంలో కూడా సమాధానం లేదు. నో పీస్ విత్ మై ఫ్రెండ్స్ నా స్నేహితులతో నాకు సమాధానం. వేర్ కెన్ ఐ గో నేను ఎక్కడికి వెళ్ళాలి. లెట్ మీ ఎండ్ అప్ మై లైఫ్ నా జీవితాన్ని ముగించుకోవాలి. ఓన్లీ వన్ వే ఇస్ సూసైడ్ ఓకే ఒక మార్గము చంపుకుంటే నన్ను నేను ఆత్మహత్య చేసుకోవాలి. హౌ మెనీ ఆఫ్ యు టెల్లింగ్ లైక్ దట్ ఈ రోజు చాలా మంది అలా చెప్తున్నారు. లెట్ మీ ఎండ్ మై లైఫ్ నా జీవితాన్ని ముగించుకోవాలంటున్నారు. వాట్ ఇస్ దేర్ ఇన్ మీ నాలో ఇంకేమున్నది. ఎవ్రీథింగ్ ఇస్ గాన్ సమస్తం వెళ్ళిపోయింది. ఎవ్రీబడీ హస్ లెఫ్ట్ మీ అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఐ యామ్ జీరో నేను ఇప్పుడు జీరో అయిపోయాను. యు నో సంథింగ్ మీకు విషయం తెలుసా అండి. ఎవ్రీబడీ లెఫ్ట్ జీసస్ అందరు ప్రభువైన యేసుని వదిలిపెట్టారు. ఎవ్రీబడీ లెఫ్ట్ జీసస్ ప్రతి ఒక్కొక్కరు యేసుని వదిలిపెట్టారు. హి వాస్ అలోన్ ఆయన ఒంటరిగా ఉన్నాడు. హి టుక్ ద క్రాస్ అలోన్ ఆయన ఒంటరిగానే సిలువను మోశాడు. అండ్ హి టుక్ అప్ అవర్ బర్డెన్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ఆయన మన భారములను ఆయన మోసుకున్నాడు. హి టుక్ అవర్ లోన్లీనెస్ అపాన్ హిమ్సెల్ఫ్ మన ఒంటరితనాన్ని ఆయన మోసుకున్నాడు. అండ్ హి సెడ్ మై పీస్ ఐ గివ్ టు యు ఆయన నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. దట్స్ వాట్ హి సెడ్ టు హిస్ డిసైపుల్స్ ఆఫ్టర్ హి ఇస్ రెక్టెడ్ ఆ తర్వాత పునరుద్ధరణైన తర్వాత తన యొక్క శిష్యులకు ఇదే తెలియజేశాడు. పీస్ బి టు యు సమాధానం కలుగును గాక. మై పీస్ ఐ గివ్ టు యు నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా దట్స్ వై వి కాల్ అవర్ ప్రోగ్రామ్ యాస్ ది అవర్ ఆఫ్ పీస్ కనుకనే మా యొక్క కార్యక్రమానికి సమాధాన సమయం అని పేర్కొనబడి. ఇఫ్ యు వాంట్ రైట్ టు మీ ఒకవేళ మీరు నాతో సంప్రదించాలంటే యు కెన్ సీ ఇన్ ద స్క్రీన్ మై ఈమెయిల్ ఈ తెరపై ఉన్న నా ఈమెయిల్ ని సంప్రదించండి. ఇఫ్ యు వాంట్ టెక్స్ట్ యువర్ మెసేజ్ టు మీ ఒకవేళ మీరు ఏదైనా సందేశం నాకు పంపించాలంటే అండ్ కాల్ మీ నాతో సంప్రదించాలంటే యు కెన్ సీ మై మొబైల్ నంబర్ నా మొబైల్ నంబర్ మీరు చూడండి. ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ 24 అవర్స్ prayer tower help and assistance to you okavela 24 gantalu meeku prarthana sahayam kavalsinatlayite you can just note the telephone numbers which runs on the screen ee okka terapai unna ee telephone number ni meeru sampratinchandi. You can call immediately also ventane meeto sampratistha. Somebody will be there to pray for you meekosam prarthinchaniki evaro akkada untaru. Now let us go to the word of God. Ippudu manam devuni vakyaniki veladam. Turn your bibles to the book of acts of the apostle apostola karyamu anetuvanti bible granthanni okkasari apostola karyam vaipu chuddam. Chapter 9 and verse 18. 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. And immediately there fell from his eyes as it had been scales and he received sight forthwith and arose and was baptized. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. We like to caption today's God's word as at once. ఈ యొక్క సందేశానికి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను వెంటనే. Immediately. Ventane. At once. Ventane. Because as you hear the word of God. Manamu devuni yokka vartamananni vintundaga. At once will be healed. Ventane manu swasthaparchabadutadu. At once will be delivered. Ventane manaku vidudulu vastundi. At once you will see great things happening in your life. Mana jeevithallo goppa karyakramalu ventane sambhavinchadu manu chustunnam. Shall we pray? Prarthana chesukundam. Heavenly Father. Paralokapu Tandri. We commit ourselves into the hands. Ma jeevithallo meeku samarpistunnam. Now speak to us. Maato maatladandi. Open our eyes. Ma kallu teravandi. Let there be great deliverance. మాకు గొప్ప విడుదలని ఇవ్వండి. Let our bodies be healed. మా శరీరాలు స్వస్థపరచబడాలి. Let our soul be healed. మా ఆత్మ స్వస్థపరచబడాలి. Let every terror get away from us. ప్రతి విధమైన భయ కంపితము మాల నుండి వెళ్ళిపోవాలి. Give us long healthy life. తండ్రి మాకు దీర్ఘాయువుగలన ఆరోగ్యాన్ని ఇవ్వండి. I curse every spirit of fear of death. తండ్రి మరణ భయాన్ని తీసుకుని వచ్చిన ప్రతి ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నా. గెట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కుటుంబాల నుంచి బయటికి వెళ్ళిపోమని. గెట్ అవుట్ ఆఫ్ ఎవరీ ఇండివిడ్యువల్ ప్రతి వ్యక్తిగతమైన జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయి. ఎవరీ స్పిరిట్ ఆఫ్ ఫియర్ గెట్ అవుట్ ప్రతి విధమైన మరణకరమైన ఆత్మ వెళ్ళిపోవును గాక. బ్లెస్ మై చిల్డ్రన్ విత్ లాంగ్ హెల్తీ లైఫ్ తండ్రి మా ప్రియ ప్రజలకు దీర్ఘాయువు కలిగిన ఆరోగ్యాన్ని దీవించండి. జీసస్ నేమ్ వి ప్రే యేసు నామమున ప్రార్థిస్తున్నాము. సంబడీ సే ఆమేన్. కొంతమంది ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. గాడ్ ఇస్ గుడ్ అండ్ హిస్ మెర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును. ఐ గోయింగ్ టు టాక్ టు యు అబౌట్ ద హీలింగ్
that a person received. ఒక వ్యక్తి పొందినటువంటి స్వస్థతను గురించి నేను మీతో సంభాషించాలనుకుంటున్నాను. He was not an ordinary person. అతడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. He was a mighty, mighty servant of God. ఆయన శక్తి కలిగినటువంటి దేవుని సేవకుడు. Was none other than Paul the apostle. ఆయన ఎవరో కాదండి అపొస్తలుడైన పౌలు. He need to have the power of the Holy Ghost. ఆయనకు పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వాడు. He need to receive the healing. ఆయనకు స్వస్థత కావాల్సి ఉన్నది. As we read that, he became blind. మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆయన గుడ్డివాడుగా ఉన్నాడు. Let us turn our Bibles to Acts of the Apostle, chapter 9 and verse 6. అపొస్తల కార్యము 9:6 ఒకసారి చదువుకుందాం. And he trembling and astonished said, Lord, what will thou have me to do? And the Lord said unto him, Arise and go into the city, and it shall be told thee what thou must do. And verse 8 says, And Saul arose from the earth, and when his eyes were open, he saw no man, but they led him by the hand and brought him into Damascus. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడనని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవడిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సే హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. సీ సౌల్ the man who tortured the Christians, he met the Lord. క్రైస్తవులను హింసించినటువంటి సౌలుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దర్శించారు. Yes, there was a sound and light drama happened. అవును, అక్కడ ఒక గొప్ప శబ్దము, ఒక వెలుగు అక్కడ చూసినట్లుగా మనం చూస్తాం. We see in the churches during Christmas time, Easter time, the children of God, the Sunday school children, the youth perform the sound and light dramas. మనము ఆ క్రిస్మస్ సందర్భంగాను అలాగుననే గుడ్ ఫ్రైడే సందర్భంగా చిన్నపిల్లలందరూ కూడా మరి సంఘాలలో కూడుకొని ఆరాధన చేస్తున్నప్పుడు వారు ప్రకాశవంతమైనటువంటి దీపాలను వెలిగించడం మనం చూస్తున్నాం. సౌండ్ అండ్ లైట్ డ్రామా. అదిగోండి, అక్కడ చూసినట్లయితే సౌండ్ మరియు లైట్ అనేటువంటి డ్రామాలు. ది లార్డ్ యూస్ దిస్ సౌండ్ అండ్ లైట్ డ్రామా టు కన్వర్ట్ ఎ టెరబుల్ పర్సన్ కాల్డ్ సాల్. ఈ యొక్క సౌండ్ డ్రామా అలాగే లైట్ అనేటువంటి ద్వారా ఒక భయంకరమైనటువంటి వ్యక్తి సౌలును దేవుడు రూపాంతరపరిచాడు. ఓకే, హౌ సౌల్ బికమ్ బ్లైండ్. ఏ విధంగా సౌలు దృష్టి లేకున్నాడు? హి హాడ్ ఐస్. అతనికి కళ్ళు ఉన్నాయి. బట్ హి హాడ్ స్పిరిచువల్లీ, హి వాస్ స్పిరిచువల్లీ బ్లైండ్. ఎందుకనగా ఆత్మీయంగా అతడు గుడ్డితనం కలిగి ఉన్నాడు. ఆత్మీయంగా అతడు దృష్టి కోల్పోయాడు. బట్ హి హాడ్ హిస్ ఫిజికల్ ఐస్ ఓపెన్. అయితే తన యొక్క శరీర సంబంధమైన కళ్ళు తెరిచాడు. బికాజ్ హిస్ ఐస్ వర్ ఓపెన్, హి వాంట్ టు పర్సెక్యూట్ క్రిస్టియన్స్. తన యొక్క మనోనేత్రం తెరవబడ్డాయి కనుకనే క్రైస్తవులను హింసించాలనుకున్నాడు. హి టుక్ ఎ లెటర్ ఫ్రమ్ ది హై ప్రీస్ట్ టు గో టు డమాస్కస్ అండ్ టు థ్రెటన్ క్రిస్టియన్స్ అండ్ కిల్ దెమ్. క్రైస్తవులను చంపడం కోసమై, దమస్కస్ కు వెళ్ళడం కోసమై అధికారుల యొద్ద అతడు ఉత్తరాలు జారి తీసుకున్నాడు. దెన్ ద సౌండ్ అండ్ లైట్ డ్రామా హ్యాపెండ్. అప్పుడేనండి సౌండ్ అలాగే లైట్ డ్రామా ప్రారంభమైనది. లెట్ us read this. ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 3 సేస్, అపొస్తల కార్యం 9:3 తెలియజేస్తున్నది. అండ్ యాస్ హి జర్నీడ్ హి కేమ్ నియర్ డమాస్కస్ అండ్ సడన్లీ దేర్ షైన్ అరౌండ్ అపాన్ హిమ్ ఎ లైట్ ఫ్రమ్ హెవెన్. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఎ లైట్ షోన్ అరౌండ్ హిమ్. అతని చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. వర్స్ 4 సేస్, 4వ వచనం తెలియజేస్తుంది. అండ్ హి ఫెల్ టు ది ఎర్త్ అండ్ హర్డ్ ఎ వాయిస్ సేయింగ్ అంటు హిమ్, సాల్ సాల్ వై పర్సెక్యూటెస్ థౌ మీ. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎ సౌండ్ హ్యాపెండ్. ఒక శబ్దం అక్కడ వినపడి, లైట్ కేమ్. అక్కడ ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించి, సూపర్ న్యాచురల్ లైట్ కేమ్. ప్రకృతికి అతీతమైనటువంటి వెలుగు ప్రకాశించి, ఇట్ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి దిగి వచ్చింది. ఇట్ షోన్ అరౌండ్ హిమ్. అతని చుట్టూ ప్రకాశించింది. గాడ్ మూవ్స్ మిస్టీరియస్ వేస్. దేవుడు ఆశ్చర్య రీతిగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. అండ్ దిస్ మ్యాన్ హర్డ్ ఎ వాయిస్. ఈ వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. వాట్ వాస్ ద వాయిస్? ఆ స్వరం ఏంటి? ఇట్ వాస్ కాలింగ్ హిమ్ సాల్ సాల్. ఆ సౌలా సౌలా అని పిలువబడినటువంటి స్వరం. గాడ్ నోస్ యువర్ నేమ్ పర్సనల్లీ. దేవునికి మీ పేర్లు వ్యక్తిగతంగా తెలుస్తుంది. దట్స్ వై వెన్ గాడ్ ఫిల్స్ హిస్ సర్వెంట్స్
they speak out names and call the problems also. కనుకనే దేవుని యొక్క దాసులు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు దేవుని ద్వారా వారు మీ పేర్లు పెట్టి పిలుస్తున్నారు. Yes, they came forward and they will testify for the glory of God. వారు ముందుకొచ్చి దేవుని మహిమార్థమే తమ సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. Even in our meetings happens like that. మా కూడికల్లో కూడా అలానే జరుగుతూ ఉంది. Even TV programs it happens like that. మా టీవీ కార్యక్రమాల ద్వారా ఇలా సంభవిస్తూ ఉన్నాయి. Maybe today God will call you by a name. ఒకవేళ దేవుడు పేరు పెట్టి మిమ్మల్ని పిలిచినట్లయితే be prepared to shine for the glory of God. మీరు దేవుని కొరకే ప్రకాశించడానికి సిద్ధపడండి. Lord called Saul, Saul. దేవుడు సౌలా సౌలాని పిలిచాడు. Why are you persecuting against me? మీరు నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? Why? ఎందుకు? Saul says, how do I persecute you, Lord? దేవా, నేను నిన్ను ఎలా హింసించుచున్నాను? I am Jesus of Nazareth. ప్రభువా, నీవు ఎవడవని నేను అడుగుగా ఆయన నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడు. I am Jesus of Nazareth. నేను నజరేయుడైన యేసుని అన్నాడు. I am the Jesus. నేను యేసుని. Who came and lived on this earth. నేను ఈ లోకములో జీవించడానికి వచ్చినటువంటి. Died for my people. నా ప్రజల కోసమే ప్రాణాన్ని పెట్టాను. Died for you, Saul. సౌలా, నీ కోసమే మరణించాను. And I resurrected. నేను మరల పునరుద్ధానం పొందాను. I am still alive. నేను ఇంకా జీవిస్తున్నాను. And you are stopping my people preaching the word of God about me. నా నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి ప్రజలను నీవు ఆపు చేస్తున్నావు. Don't do that. అలా చేయొద్దు. Don't do that. అలా చేయకు. I am Jesus. యేసును నేనే. My dear children of God. ప్రియమైనటువంటి దేవుడు Jesus will appear to you also. యేసయ్య మీకు కూడా ప్రత్యక్షమవుతున్నాడు. If you are having a different way. ఒకవేళ వ్యత్యాసమైన మార్గములో మీరు ఉన్నట్లయితే. If you do something against God's children. దేవుని పిల్లలకు విరుద్ధంగా మీరు ఏమైనా చేసినట్లయితే. Show your back to the Lord. మీరు మరలా దేవుని వైపుకి తిరగాలి. The Lord will call you. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. The Lord will call you. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. Oh, don't show your back to Jesus. ప్రభువైనటువంటి యేసుకు మీ యొక్క వెన్నెముక చూపించకండి. Don't go back your whole life. మీ యొక్క జీవిత పాత జీవితానికి వెళ్ళకండి. Break your whole life completely. పరిపూర్ణంగా మీ పాత జీవితాన్ని నాశనం చేయండి. Jesus will say unto you today. ప్రభువైన యేసుని దయ సెలవు. My son. నా కుమారుడా. Why are you persecuting me? నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? When you do a sin against God. ఎందుకు దేవుడి విరుద్ధంగా పాపం చేస్తున్నావు? You are persecuting the Lord Jesus. నీవు దేవుని ప్రభువైనటువంటి యేసుని హింసిస్తున్నావు. Don't do that. అలా చేయకండి. What happened? ఏం జరిగింది? When he opened his eyes. ఎప్పుడైతే తన యొక్క దృష్టిని తన తిరిగి పొందాడు. He could not see anything. ఏమి చూడలేకపోయాడు. ఓ, his physical eyes was closed. ఓ, తన యొక్క శారీరకమైనటువంటి నేత్రములు మూయబడ్డాయి. But God opened his spiritual eyes. అయితే దేవుడు తన ఆత్మీయ నేత్రాలను తెరిచాడు. Hallelujah. Hallelujah. God will open your spiritual eyes today. ఈ రోజు దేవుడు మీ మనోనేత్రం తెరుస్తున్నాడు. And he is ready to open your physical eyes also. ఆయన మరలా మీ యొక్క శరీర సంబంధమైన నేత్రం తెరుస్తున్నాడు. He blesses you spiritually and physically. ఆయన ఆత్మీయంగాను శారీరకంగాను దీవిస్తున్నాడు. That is my God. అదే నా దేవుడు. That is my Jesus. అదే నా యేసు. He will bless you physically. ఆయన నిన్ను శారీరకంగా దీవిస్తున్నాడు. He will bless you spiritually. అలాగే ఆత్మీయంగా దీవిస్తున్నాడు. He will bless you on this earth. ఆయన భూమి మీద నివాసిస్తున్నాడు. He will bless you in heaven also. పరలోకంలో కూడా దీవిస్తాడు. Both heavenly blessing, earthly blessings. పరలోక ఆశీర్వాదము భూ సంబంధమైన ఆశీర్వాదం మీకు ఇస్తున్నాడు. That is when you seek the Lord with your whole heart. ఎందుకనగా పూర్ణ హృదయంతో నీవు దేవుని వెతికినట్లయితే అలా జరుగుతుంది. Now Saul became blind. ఓ, సౌలు గుడ్డివాడుగా ఉన్నాడు. Oh, he was like that for 3 days. ఆ విధంగా 3 రోజులు పడుకులో ఉన్నాడు. Then God spoke to his servant Ananias. ఆ తరువాత దేవుడు తన సేవకుడైన అననీయతో మాట్లాడాడు. Go and meet one man called Saul. నీవు వెళ్లి సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని కలుసుకోమన్నాడు. Verse number 11 says. 11వ వచనం తెలియజేస్తున్నది. The Lord sent unto Ananias, arise and go into the street which is called Straight and inquire in the house of Judas for one called Saul of Tarsus, for behold, he prayeth, and he had seen in a vision a man named Ananias coming in and putting his hand on him and that he might receive his sight. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. God revealed the complete history of Saul to Ananias. దేవుడు సౌలుకు అననీయ విషయం దేవుడు అననీయకు సౌలు విషయాలన్నీ కూడా ప్రత్యక్షపరిచాడు. And he told what was his plan in the life of Saul. సౌలు యొక్క జీవితంలో తన యొక్క ప్రణాళిక ఏంటో కూడా వివరించాడు. And God told Ananias. దేవుడు అననీయత సెలవిచ్చాడు. He is a chosen vessel unto me. అతడు నాకు ఏర్పరచబడినటువంటి సాధనం అయి ఉన్నాడు. He'll bear my name before Gentiles. అతడు యూదుల ఎదుట నా నామాన్ని ఉచ్చరించబోతున్నాడు. And before kings and the children of Israel. రాజులకును ఆలగ్రన ఇశ్రాయేలు జనాంగానికి తన నా వాక్కును తెలియపరచబోతున్నాడు. What a mighty ministry. ఎంత గొప్ప శక్తివంతమైన సేవ. A chosen vessel. ఏర్పరచబడినటువంటి పాత్ర. He will bear God's name. దేవుని యొక్క నామాన్ని మోసుకొని వెళ్తున్నాడు. He'll shine before Gentiles. అతడు యూదుల ఎదుట ప్రకాశిస్తాడు. Before children of Israel. ఇశ్రాయేలు జనాంగం ముందుగా కూడా. Before kings. రాజుల ఎదుట కూడా.
హల్లెలూయా హల్లెలూయా గాడ్ వాంట్స్ యు టు బి లైక్ దట్ టుడే దేవుడు ఈ రోజు మిమ్మల్ని కూడా అలాగ ఉండాలని కోరుతున్నాడు యు కెనాట్ కీప్ క్వైట్ నీవు అలాగే మౌనంగా ఉండు యు హావ్ టు షైన్ ఫర్ గాడ్స్ గ్లోరీ నీవు దేవుని మహిమార్థం ప్రకాశించాలి గాడ్ హస్ ఓపెన్ యువర్ ఫిజికల్ ఐస్ దేవుడు మీ యొక్క శారీరకమైన నేత్రాలు తెరుస్తున్నాడు ఇగో బిహోల్డ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ప్రభువైనటువంటి యేసే క్రీస్తు అయినట్టు తెలుసుకునే హి హస్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఆల్సో ఆయన మీ ఆత్మీయ నేత్రాలను తెరుస్తున్నాడు ఓపెన్ యువర్ హార్ట్ బిఫోర్ ద లార్డ్ దేవుని ఎదుట మీ యొక్క హృదయాన్ని తెరుస్తున్నాడు జీసస్ హస్ టు కమ్ ఇన్సైడ్ యేసు లోనికి రావాలి when jesus comes inside ప్రభువైన యేసు లోనికి వచ్చినప్పుడు you are healed మీరు స్వస్థపరచబడతారు you are healed మీరు స్వస్థపరచబడతారు today open your heart to jesus ఈ రోజు మీ ప్రభువైన మీ హృదయాన్ని ప్రభువైన యేసుకు సమర్పించు your cancer is healed మీ క్యాన్సర్ స్వస్థపరచబడింది I challenge you in the name of lord jesus christ యేసుక్రీస్తు నామమున సవాలు విసురు if you accept lord jesus christ as your personal savior నీవు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించినట్లయితే you are healed right now ఇప్పుడే మీరు స్వస్థపరచబడతారు your heart problem is healed right now మీ యొక్క గుండె సమస్య మార్చబడుతుంది maybe you watching this program in the hospital ఒకవేళ మీరు హాస్పిటల్ లో ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే all around you మీ యొక్క పరిసర ప్రాంతాలు చూస్తున్నట్లయితే doctor said that's all over with your life డాక్టర్ సెలవు ఇచ్చారు ఇక నువ్వు జీవించమంటున్నారా యూ హ్యాడ్ 500 ఎక్స్ నీకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది యు గాన్ నౌ ఇప్పుడు వెళ్ళిపోకపోతున్నావు ఎనీ టైం సంథింగ్ విల్ హ్యాపెన్ టు యు ఏ సమయంలో ఏదో సంభవించమంటున్నారు యు టుక్ లాట్ ఆఫ్ కీమోస్ అనేకమైన కీమోస్ తీసుకొని నౌ యు కమ్ టు ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇప్పుడు నీ జీవితం అంతానికి వచ్చి ఉన్నావు బట్ వెన్ యు సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే నీ యొక్క జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించావో మై జీసస్ ద హీలర్ హీల్ యు టుడే నా ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచేటువంటి వాడు కనుక నిన్ను స్వస్థపరుస్తున్నాను వెన్ యు ఓపెన్ యువర్ హార్ట్ టు జీసస్ నీవు నీ హృదయాన్ని ప్రభువైన యేసుకు సమర్పించావు యు ఆర్ హీల్డ్ రైట్ నౌ ఇప్పుడే మీ You take up your bed and walk to your home. మీరు నీ పడకను ఎత్తుకొని లేచి నడవు ఇంటికి. Oh, that's a challenge. అదేనండి సవాలు. If you believe, మీరు విశ్వసించి, if you believe that Jesus Christ is Lord, మీరు ప్రభువైన యేసే ప్రభువని మీరు నమ్మినట్లయితే, that is the condition. అదేనండి ఆజ్ఞ. If you believe that Jesus is the Lord, ప్రభువైనటువంటి యేసే ప్రభువైనాడని నమ్మినట్లయితే, if he can forgive your sins, ఆయన మీ పాపములను క్షమించినట్లయితే, if you accept that you are a sinner, ఒకవేళ మీరు పాపిని ఒప్పుకున్నట్లయితే, and he say come into my heart, దేవా నా హృదయములోకి రండి, the Lord will heal you today. Every disease will come out. ప్రతి వ్యాధి బయటకు వచ్చును. Every bondage will be broken. ప్రతి బంధకాలు తెగిపోవును. You will shine for the glory of God. మీరు దేవుని మహిమార్థం ప్రకాశించు. That is God's will for you today. అదేనండి దేవుని యొక్క చిత్తం మీ విషయమై. Jesus is your healer. యేసు మీ స్వస్థపరుస్తాడు. Jesus is your deliverer. యేసుక్రీస్తు మీకు విడుదల ఇస్తాడు. Jesus will do great things in your life. యేసు మీ జీవితంలో గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. Why don't you give Jesus a chance today? ఎందుకు ఈ రోజు ప్రభువైన యేసు ఒక ఛాన్స్ ఇవ్వరాదు? The Lord will transform your life. దేవుడు మీ యొక్క జీవితాన్ని రూపాంతరపరుస్తాడు. A man transformed a man like the lord transformed a man like saul lanti oka vyaktini devudu rupantara parichadu a man who persecuted christians oh christavulu himsinchinatvanti vaadu the second god changed him devudu oka kshanamlo athani marchesadu god will change you also my friend devudu na pre sneetra devudu mimmanu kuda maarustu unnadu it takes fraction of a second for god to change your life completely mee jeevithanni paripurnanga maarchadam kosamai devuniki oka kshanam chalu the lord commanded his servant ananias to go and meet this saul tana sevakudaina ananias tho devudu aagnyapisthunnadu velli saulunu kalusukomantunnadu this man also obeyed ఈ వ్యక్తి కూడా దేవునికి విధేయత చూపించాడు. అననీయస్ ఒబేయ్డ్. అననీయ దేవునికి విధేయత చూపించాడు. When God says something to you, ఒకవేళ దేవుడు మీకు ఏదైనా సెలవిస్తే, you have to obey. మీరు ఒవిధేయత చూపించాలి. Some soul is waiting for you today. మీకోసం ఏదో ఒక ఆత్మ కాచుకొని ఉంది. You may be like Ananias. ఒకవేళ నీవు అననీయ వలే ఉన్నావా? Go and speak to that person. ఆ వ్యక్తితోని వెళ్లి మాట్లాడు. Go and speak to that rowdy. ఆ యొక్క రౌడీతోని వెళ్లి మాట్లాడు. Go and speak to that stranger. ఆ యొక్క భయంకర వ్యక్తితోని మాట్లాడు. Go and speak to the adulterer. ఆ యొక్క వ్యభిచారం గల వ్యక్తితో మాట్లాడు. Go and speak to the murderer. ఆ నరహత్య చేసేటువంటి వాడితో మాట్లాడు. Go and speak to the violent person. భయంకరమైన ఆ వ్యక్తితోని మాట్లాడు. Anoint him. ఆయన అభిషేకించు. And deliver him. అతని విడుదల దయచేయి. You will shine for the glory of నీవు దేవుడి కొరకు ప్రకాశించు. God has kept you for that purpose today. ఈ రోజు దాని నిమిత్తమే దేవుడిని నుంచి ఉన్నాడు. You are the Ananias of today. ఈ రోజు మీరు అననీయులై ఉన్నారు. God wants to use you today. దేవుడు మిమ్మల్ని ఈ రోజు వాడుకోవాలనుకుంటున్నాడు. Some Saul is waiting for you. ఏదో ఒక సౌలు మీ కొరకు వేచి ఉన్నాడు. Some Saul is waiting for you. ఏదో ఒక సౌలు మీ కొరకు వేచి ఉన్నాడు. Ananias. అననీయా లేమో. గెరా. లేమో. Rise up for God. దేవుడి కొరకు లేచి నిలు. Believe what Jesus says. ప్రభువైన యేసు సెలవిచ్చిన. Some Saul is waiting for you. ఏదో ఒక సౌలు వేచి ఉన్నాడు. He is waiting for you to place your hand upon him. మీ యొక్క హస్తము అతని మీద వేయడం కోసం ఆ వ్యక్తి వేచి ఉన్నాడు. అనాయింట్ హిమ్ సాధారణమైన వ్యక్తి
that simple man. అయితే ఆ చిన్న అననీయ ద్వారా God anointed Saul. దేవుడు సౌలును అభిషేకించాడు. That man shook the whole world. ఆ యొక్క మనిషి దేశాన్ని అలాగిన కుదిపేశాడు. Amazing. ఓ ఇది ఆశ్చర్యం. Wonderful. ఇది అద్భుతం. Oh supernatural. ప్రకృతి అతీతమైంది. God did great things in the life of Saul. దేవుడు సౌలు జీవితంలో గొప్ప కార్యక్రమాలు చేశాడు. Ananias went and prayed for Saul. అననీయ వెళ్లి సౌలు కోసమే ప్రార్థించాడు. And what happened? Verse 17, we read like this. 17th vachana manam ok sari chadukundam. And brother Saul, the Lord Jesus, even Jesus that appeared unto thee in the way as thou camest, hath sent me that thou might receive thy sight and be filled with the Holy Ghost. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి సౌల సహోదరుడా నీ వచ్చిన మార్గంలో నీవు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. ఆమేన్. ఆమేన్. ద స్ట్రేంజర్ బికేమ్ బ్రదర్. చూడండి, భయంకరమైన ఈ యొక్క వ్యక్తి సహోదరుడిగా మార్చబడ్డాడు. యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ఎవ్రీబడీ విల్ బికమ్ బ్రదర్ అండ్ ఫర్ యు. మనకందరికి సహోదరులు అవుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ద స్ట్రేంజర్ విల్ బికమ్ బ్రదర్. ఒక భయంకరమైన వ్యక్తి నీకు సహోదరుడిగా మారబడ్డాడు. సౌల్ బికేమ్ బ్రదర్. సౌలు సహోదరుడైపోయాడు. వన్ డే అననీయాస్ వుడ్ హావ్ thought, oh, this man I anointed, he's shaking the whole world. ఒక రోజు అననీయ అనుకోవచ్చు, ఈ యొక్క వ్యక్తిని నేను అభిషేకించాను, ఈ యొక్క వ్యక్తి దేశానంతా కూడా ఈ విధంగా కుదిపేస్తున్నాడు అంటున్నాడు. I could not go. నేను వెళ్ళలేను. But this man is going. అయితే ఈ మనిషి వెళ్తున్నాడు. But one day I obeyed the Lord. నేను ఒకసారి దేవునికి విధేయత చూపించాను. I healed him. నేను అతను స్వస్థపరిచాను. I delivered him. నేను అతను విడుదల ఇచ్చాను. I anointed him. నేను అభిషేకించాను. But now he is a mighty testimony. ఈ రోజు ఆయన శక్తివంతమైన సాక్ష్యంగా ఉన్నాడు. You may be in Andhra. ఒకవేళ మీరు ఆంధ్రాలో ఉండవచ్చు. You may be in Telangana. ఒకవేళ మీరు తెలంగాణలో ఉండవచ్చు. You may be in a small village. ఒకవేళ మీరు చిన్న గ్రామంలో ఉండవచ్చు. But you would have anointed somebody. ఎవరినో మీరు అభిషేకించి ఉండవచ్చు. Some youth you would have anointed. ఏదో ఒక యువతను మీరు అభిషేకించి ఉండవచ్చు. Somebody you would have healed. ఎవరో మీ ద్వారా స్వస్థపరచబడి ఉండవచ్చు. In 2 years time. 2 సంవత్సరాల తర్వాత. Oh, in few days. ఈ కొద్ది దినాల్లో. You'll be shaking the world. అతడే ఈ యొక్క దేశాన్ని నా ఆడించ God is calling you today. దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. Don't sit in your home. నీ గృహంలో కూర్చోకొద్దు. Come on, get up and do something for the Lord. దేవుని కొరకు లేచి ఏదో ఒక కార్యక్రమం జరిగించు. Now look what happened to Saul. సౌలుకి ఏం జరిగింది ఒకసారి. Ananias came and prayed for him. అననీయా వచ్చి అతని కోసమే ప్రార్థించాడు. He laid his hand upon him. అతని మీద చేతులు ఉంచాడు. And Bible says. బైబిల్ తెలియజేస్తుంది. Immediately there fell from his eyes as it had been scales. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాను, తరువాత ఆహారం పుచ్చుకొని బలపడాను. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? సంథింగ్ లైక్ స్కేల్స్ ఫ్రమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఐస్. అతని యొక్క తన కన్నుల నుండి పొరల వంటివి రాలినట్లుగా మనం చూస్తున్నాం. What happened to him? ఆయనకి ఏం జరిగింది? There fell from his eyes as it had been scales. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. Yes, the scales came out of his eyes. అవునండి, పొరలు అతని కళ్ళ నుంచి బయటికి రాలిపోయాయి. You may be a Christian. ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా ఉండవచ్చునేమో. You may go to a cathedral. నీవు ఏదో కేథడ్రల్ కి వెళ్ళవండొచ్చునేమో. You may sing in the choir. ఒకవేళ choir లో పాటలు పాడవచ్చునేమో. You may be a preacher also. నీవు ఒకవేళ దైవ సేవకుడిగా ఉండొచ్చేమో. But are there any scales around your eyes? అయితే మీ యొక్క కంటి చుట్టూ ఏదైనా పొరలు ఉన్నాయా? Are you spiritually blind? మీరు ఆత్మీయంగా గుడ్డితనం కలిగి ఉన్నారా? You read the Bible. బైబిల్ గ్రంథం చదువుతున్నారా? You cannot understand. నేను అర్థం చేసుకోలేకపోతున్నా. You pray. ప్రార్థిస్తున్నా. But your prayer doesn't reach the roof also. అయితే నువ్వు చేసేటువంటి ప్రార్థన యొక్క ఇది కూడా నువ్వు చేసేటువంటి ప్రార్థన ఆ యొక్క కూరను కూడా దాటనంటుంది. నువ్వు చేసేటువంటి ప్రార్థన ఈ అంచును కూడా దాటంటున్నది. There are some scales around your eyes. అవును, ఎందుకనగా నీ కన్నుల చుట్టూ పొరల వంటి ఉన్నాయి. Preacher. ఓ బోధకుడ. ఓ బిలీవర్. ఓ విశ్వాసి. There is some scales around your eyes today. ఈ రోజు నీ యొక్క కంటి చుట్టూ ఏదో పొరలు ఉన్నాయి. Through your scales you are looking at something. నీ యొక్క పొరల ద్వారా దేన్నో చూస్తున్నావు. You have your own sins. నీకున్నటువంటి సొంత పాపాలు ఉండవచ్చు. What you point out the sins about others. ఇతరుల యొక్క పాపాలు నువ్వు ఏలేటి చూపిస్తున్నావు. What the Lord says. అయితే దేవుడు సెలవిస్తున్నాడు. First pluck out something from your eyes. నీ కన్నుల్లో ఉండేటువంటి పొరలు మొట్టమొదటిగా తీసివేయ. Then you can see others properly. ఆ తర్వాత ఇతరులను చక్కగా చూడగలరు. My dear son, daughter of God. నా ప్రియ దేవుని కుమారుడ కుమార్తె. Ask God to remove the scales from my eyes. నీ యొక్క కంటిలో ఉన్నటువంటి పొరలు తీసివేయమని దేవుని యొద్ద మొరపెట్టు. Eye is the opening gate for your heart. నీ యొక్క కళ్ళు నీ యొక్క హృదయాన్ని తెరచడానికి ద్వారమయ్యను. Have the eyes like Jesus. ప్రభువైన యేసు లాంటి కళ్ళు నీకు కావాలి. Then you have compassion upon the people. అప్పుడే నీవు ప్రజల పట్ల కనికరాన్ని చూపించగలవు. You know what is right and what is wrong. ఏది మంచిదో ఏది చెడ్డో గ్రహించగలవు. Hallelujah. Hallelujah. There fell scales from the eyes of Saul. సౌలు కళ్ళ నుంచి ఏదో పొరల వంటి రాలిన తర్వాత. And Bible says. బైబిల్ తెలియజేస్తున్నది. He received his sight. అతడు దృష్టి పొందియున్నాడు. Hallelujah. Hallelujah. Immediately. వెంటనే. Immediately. వెంటనే. Immediately. వెంటనే. My dear son, daughter of God. నా ప్రియ దేవుని కుమార కుమార్తె. When you confess your sins to God. ఈ రోజు మీ పాపములను మీరు ఒప్పుకున్నట్లయితే. There is healing immediately. వెంటనే మీకు స్వస్థత వస్తుంది. There your spiritual eyes are open immediately. మీ యొక్క ఆత్మీయ నేత్రాలు వెంటనే తెరవబడుతున్నాయి. Will you do that today? మీరు అలా చేస్తారా? Come on, let us look to the Lord. రండి, ఇప్పుడే మనం దేవుని వైపు చూద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి. I pray for your children who are the word.
తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విన్న మీ ప్రియ పిల్లల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను ఎవరీ స్కేల్స్ ఫ్రమ్ దర్ ఐస్ వారి కళ్ళల్లో ఉన్న ప్రతి పొరలను తొలగించండి సెల్ఫ్ రైచియస్నెస్ తండ్రి స్వనీతిని తొలగించండి ప్రైడ్ తండ్రి ఉన్న గర్వాన్ని తొలగించండి ఈవిల్ ఫ్రూట్స్ తండ్రి భయంకరమైనటువంటి ప్రతి దుష్ట ఫలములను తొలగించండి ఐ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్ ఆ పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాను వాంట్ దెం టు బి లైక్ పాల్ ది అపోస్టల్ తండ్రి వారు అపోస్తలుల పౌలు వలే మార్చబడాలి టుడే ఐ మే బి లైక్ అననియాస్ తండ్రి ఒకవేళ మేము అననియా వలే ఉండవచ్చు ప్రీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రసంగిస్తుండొచ్చు వి ప్రే విత్ బర్డెన్ లార్డ్ భారంతో ప్రార్థిస్తున్నాము మేము లెట్ ది స్కేల్స్ ఫెల్ ఫ్రమ్ ది ఐస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ తండ్రి మీ ప్రియ పిల్లలలో కంటిలో ఉన్న పొరలు రాలిపోవును గాక అనాయింట్ దెం రైట్ నౌ ఇప్పుడే వన్న అభిషేకం లెట్ హోలీ గోస్ కమ్ అపాన్ దెం వారి మీద పరిశుద్ధాత్మ కుమరించబడును గాక కమ్ అపాన్ దెం వారి మీదకి వచ్చును గాక యాస్ ఆల్ గాట్ బాప్టైజ్డ్ లెట్ దెం బి బాప్టైజ్డ్ సౌలు ఏ విధంగా బాప్తిస్మం పొందాడో వారు బాప్తిస్మం పొందుదురు గాక లెట్ దెం షైన్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమార్థమే ప్రకాశించును లెట్ దిస్ చిల్డ్రన్ గో ఇంటు ది వరల్డ్ అండ్ ప్రీచ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ తండ్రి నీ ప్రియ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లి దేవుని యొక్క వర్తమానాన్ని అందించుదురు గాక లెట్ దెం టర్న్ ది వరల్డ్ అప్సైడ్ డౌన్ తండ్రి యొక్క లోకాన్ని తలక్రిందులుగా చేయుదురు గాక మై డియర్ ఎబినేసర్ నా ప్రియమైన సహోదరుడు ఎబినేసర్ నువ్వు 23 ఇయర్స్ ఓల్డ్ నీవు 23 సంవత్సరాల వయసులో ఉన్నావు గాడ్ సేవ్డ్ యు ఫ్రమ్ మైటీ యాక్సిడెంట్స్ దేవుడు నిన్ను ఘోరమైన ప్రమాదం నుంచి రక్షించాడు వెన్ యు ఆర్ ప్లేయింగ్ యు ఫెల్ డౌన్ ఫ్రమ్ ఎ క్లిఫ్ నీవు ఆడుకుంటూ ఉన్నప్పుడు నీవు జారి కింద పడిపోయావు బట్ ది లార్డ్ హస్ సేవ్డ్ యు బ్రదర్ నా ప్రియ సహోదరుడా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు రక్షించాడు ప్రియ కుమారుడా జీసస్ హస్ సేవ్డ్ యు ప్రభువైన యేసుని రక్షించాడు టుడే టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో జీసస్ ఈ రోజు నీ శిలువను ఎత్తుకొని ప్రభువైన యేసుని వెంబడించు బెటి 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 Oh, you are called a sweet in your home. మీ యొక్క గృహంలో మీరు స్వీటీ అని పిలవబడుతున్నారు. You are about 18 years old. మీరు 18 సంవత్సరాల వయసులో ఉన్నారు. You have met Jesus already. మీరు ప్రభువైన యేసుని ఎప్పుడు దర్శించారు. But you gone back to the world. అయితే నీవు లోకం వైపు వెళ్ళిపోయావు. Again come back to Jesus. మరలా ప్రభువైన యేసునితో రమ్ము. God wants to use you today. దేవుడు మిమ్మల్ని శక్తివంతంగా వాడుతాడు. తండ్రి. Every sickness come out. ఈ రోజు వ్యాధి బయటికి వచ్చును గాక. Let there be healing immediately. వెంటనే వారికి స్వస్థత కలుగును గాక. Saul was healed immediately. వెంటనే సౌలు స్వస్థపడ్డాడు. When he looked unto God he received his healing immediately. వెంటనే దేవుడు చూసిన వెంటనే స్వస్థత పొందుకున్నాడు. Let people who see the immediately receive the healing right now. తండ్రి ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో అట్టి వారు వెంటనే విడుదల స్వస్థత పొందుదురు గాక. Every disease come out. ప్రతి వ్యాధి బయటికి వచ్చును గాక. Every cancer come out. ప్రతి క్యాన్సర్ బయటికి వచ్చును గాక. Every heart problem come out. ప్రతి గుండె సమస్య బయటికి వచ్చును గాక. Every lung infection come out. ప్రతి విధమైన లంగ్ ఇన్ఫెక్షన్ ఇప్పుడే బయటికి వచ్చును గాక. Every uterus problem be healed. ప్రతి విధమైన యూట్రస్ సమస్య స్వస్థపరచబడును గాక. Every lame walk. ప్రతి ఒక్కొక్కరు నడవలేని వారు లేచి నడుచుదురు గాక. Deaf hear. తండ్రి చెవిటి వారు వినవ విను. Blind see. గుడ్డి వారు చూచుదురు గాక. Let dead spirit go to bottomless pit. తండ్రి మరి మరణకరమైనటువంటి ఆత్మ అలాగిన కటిక చీకటి బిలములోకి వెళ్ళిపోవును గాక. Let dead bodies arise. చనిపోయిన మృతదేహాలు లేపబడును గాక. We ask all these things in Jesus name. ఇవన్నీ కూడా యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You have received your healing today. ఈ రోజు మీ యొక్క స్వస్థతను మీరు పొంది కాల్ ఇమిడియట్లీ వెంటనే మాకు ఫోన్ చేయండి రైట్ టు us మాతో రాయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమేన్ ఆమేన్